అంటే రైతుకి ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా మేజర్ మరి రిటైలర్ కన్జ్యూమర్ కనే ప్రొడ్యూసర్ కి మధ్యన గ్యాప్ తగ్గించి ప్రైస్ గ్యాప్ తగ్గించి మినిమం ప్రైస్ గ్యాప్ తోటి రైతులకు మరి ప్రైస్ వచ్చేటట్టు అలాగే కన్జ్యూమర్ కి మరి ట్రేడ్ ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా మినిమం గ్యాప్ వచ్చేటట్టు రైతు కన్జ్యూమర్ కి ప్రైస్ అందుబాటులో ఉండేటట్టు రెండు కోఆర్డినేట్ చేయడంలో ఈ 27 ఏళ్ళ నుంచి ఆర్గనైజేషన్ పుట్టుకొచ్చులైంది అంచేతే ఈ ఆర్గనైజేషన్ వెనకాల 100% ఫార్మర్స్ అంతా వెనకాల ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తోటే ఈ ప్రైస్ ఇలాగా నేను ఏ ప్రైస్ చెబితే ఆ ప్రైస్ ట్రేడర్స్ ఇవ్వడానికి ట్రేడర్స్ సపోర్ట్ చేయడానికి వీలవుతుంది అంతా ఒక రకంగా ఉండదండి ఇండియాలో డిక్లేర్ చేసి ప్రైస్ ఎన్ఈసీసీ ప్రైస్ డిక్లేర్ చేస్తుంది కానీ అక్కడ ఉన్న ప్రొడక్షన్స్ ఆ కన్జ్యూమింగ్ పాయింట్ కి దీనికి ప్రొడ్యూసింగ్ పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ ని బట్టి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ లో డిఫరెన్స్ ని బట్టి డిక్లేర్ చేస్తాం ఆ కమిషన్ స్ట్రక్చర్ పెట్టి కానీ ఎక్కడ ఉన్న రైతు అయినా కూడా మరి ఆ కమిషన్ స్ట్రక్చర్ కి దాటకుండా అందుబాటులో ఉండి కొద్ది తేడాలో 2 3 పైసలు 4 పైసలు తేడాలో ఇండియాలో ఉన్న రైతులందరికీ కూడా ఆల్మోస్ట్ దగ్గరగానే ఉండేటట్టు పెద్ద డిఫరెన్స్ లేకుండా దొరకడానికి అవకాశం ఉండేటట్టు చూస్తాం ఇండియాకి కావాల్సిన ప్రొడక్షన్ లో 35-40% ప్రొడక్షన్ బోత్ ఇన్ చికెన్ అండ్ ఎగ్ ఏపీలోనే ప్రొడ్యూస్ అవుతుందండి అట్లాగే అదే రేషియోలో లాస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా ఉన్న గ్రోత్ లో 35-40% ఇక్కడ కూడా ఉంటుంది అంచేత ఏంటంటే ఎగ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రిమైనింగ్ సౌత్ అనుకుంటే మోర్ దాన్ 60-70% 70-75% ఇన్ సౌత్ మా ఇంక్లూడింగ్ తమిళనాడు కర్ణాటక అండ్ హైదరాబాద్ ఏపీ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 2/3 ఆఫ్ ది పాపులేషన్ అట్లాగే నార్త్ లో ఉన్న పాపులేషన్ తక్కువ ఉన్నా కూడా కన్సంప్షన్ కూడా నార్త్ లో తక్కువ ఉంది ఎక్కడున్న రైతు అయినా కూడా ఎన్ఈసీసీని మరవలేడు ఎన్ఈసీసీ ప్రైస్ వల్లే అతనికి కిట్టుబాటు ధరలు రావడానికి కానీ అలాగే ట్రేడ్ ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా కన్జ్యూమర్కినే ప్రొడ్యూసర్కి మధ్యన గ్యాప్ ఇంత మినిమం గ్యాప్ ఏ ఫుడ్ ఐటమ్కి ఉండదండి అంత మినిమం గ్యాప్ తోటి మేము ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం